కూడా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇది వ్యవసాయానికి సంబంధించి ఎస్ డెఫినెట్గా నేను రైతులకు మనవి చేస్తా ఉన్నా ఏడేళ్ళు మిమ్మల్ని కాపాడింది ఎవరో మీకు తెలుసు మీకు మంచి కరెంట్ ఇచ్చేది ఎవరో మీకు తెలుసు ఎరువులు సప్లై ఎట్లా జరుగుతుందో మీకు తెలుసు మీకు ఇలా ధాన్యం అక్కడ పడ్డప్పుడు ఎట్లా కొనుగోలు చేసినామో మీకు తెలుసు మీరు నష్టపోవద్దని మీకు ఇబ్బంది కావద్దని మీరు మునిగిపోవద్దని అనవసరంగా కేంద్రం కొనటువంటి ధాన్యాన్ని పండించి దెబ్బ తినవద్దని మళ్ళా తెలంగాణ రైతులకు దుస్థితి రావద్దని మేము ఈ మాట చెప్పినాం నిన్న మంత్రి గారు చెప్పిన మాట ఎందుకు చెప్పిండు ఆయన అక్కడిని జవాబు లేదు వర్షాకాలం పంటకి తీసుకుంటారా తీసుకురా తెలియదు అయినా మేము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినాం ఎట్లా చేసి ఫైట్ చేద్దాం కాలేజ్ ఇంకేదైనా చేద్దాం కానీ రైతులు మాత్రం నష్టపోనియొద్దు ఈ వర్షకాలంలో వండిన పంట కొననైతే కొందాం తర్వాత చూద్దామని చెప్పి ధైర్యం చేసి మేము కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసినాం కొనుగోలు కేంద్రాలు పెట్టాము ధర్నా చేస్తారు వీళ్ళే ఎక్కువ పెట్టాలని చెప్పి దిల్లీల ధాన్యం కొనరు వీళ్ళే మళ్ళీ ఇప్పుడు యా సంఖ్యలో పంట ఏమని చెప్పి బాధ్యత లేదని చెప్తారు వీళ్ళే అంటే ఏంటి ఇది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా ఇది బాధ్యత కలిగిన ముచ్చాడేనా మాట్లాడే ప్రతి విషయంలో కూడా ఇదే మోసం ప్రతి మాటలో కూడా ఇదే ఒక అహంకారంతో ముచ్చాడు చాలా చూసినాం ఇట్లా పెట్రోల్ డీజిల్ ధరలున్నాయండి పెట్రోల్ డీజిల్ ధరలు అద్భుతమైనటువంటి పద్ధతిలో అబద్ధం చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎస్ పద్నాలుగు లో వచ్చిన అధికారానికి వచ్చినాడు క్రూడాయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో వన్ నాట్ ఫైవ్ రూపీస్ పాయింట్ ఫైవ్ టూ డాలర్స్ ఉంది యుఎస్ డాలర్స్ నూట ఐదు డాలర్ల పాయింట్ ఫైవ్ టూ డాలర్స్ ఇయర్ల క్రూడాయిల్ ధర ఎనభై మూడు డాలర్లే ఉంది బీజేపీ అధికారంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు ఏ ఒక్క సంవత్సరం కూడా నూట ఐదు నుంచి పోలే వన్ నాట్ ఫైవ్ డాలర్స్ దాటలే ధర మనందరికీ తెలిసి మనం వార్తలు చూసినాం ఆయిల్ ప్రైజెస్ క్రాష్ అయిపోయి ముప్పై రూపాయలకు పోయింది ఒకసారి అయితే ముప్పై డాలర్లకు పోయింది బ్రెజిల్ దేశం దెబ్బతిన్నది రష్యా ఎకానమీ దెబ్బతిన్నది అవన్నీ కూడా మనం చూసినాం అయినా వీళ్ళు అంతర్జాతీయ విపణిలో పెరిగింది అని అబద్ధం చెప్పి మోసం చేసి రెండు మోసాలు చేసినారు కేంద్ర ప్రభుత్వం ఒకటి పెరగని అంతర్జాతీయ ధరలు పెరిగినాయి అని అబద్ధం చెప్పింది ప్రజలకు దేశానికి నంబర్ వన్ నంబర్ టూ పెంచే పద్ధతి వాస్తవానికి ఏంటంటే సుంకం పెంచాలి అది పెంచకుండా దాన్ని శస్సు రూపంలో కన్వర్ట్ చేశారు రాష్ట్రాల వాటా ఎగ్గొట్టడానికి ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తే ట్యాక్స్ పెంచి చేస్తేనేమో ఆటోమేటిక్గా డివైస్ పూల్లోకి పోతుంది రాష్ట్రాలకు నలభై ఒక్క శాతం వాటా ఇవ్వాలి రాష్ట్రాల వాటా ఎగ్గొడుతూ రాష్ట్రాల నోరు కొడుతూ దాని పేరు శశు కింద మార్చి శశువాసులు మొదలుపెట్టిండ్రు లక్షల కోట్ల రూపాయలు అనేక లక్షల కోట్ల రూపాయలు ఇలా ఏపీ చీక్ మినిస్టర్ గారు అయితే పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు చేసి ఏం చేసిండ్రు భయంకరంగా పెంచేసినారు ఆ రోజు డెబ్బై ఏడు రూపాయలు పెట్రోల్ ధర ఉంటే నూట పద్నాలుగు పాయింట్ నలభై తొమ్మిది రూపాయలు చేసిండ్రు డెబ్బై ఏడు రూపాయల నుంచి నూట పద్నాలుగు రూపాయలు చేసి పెట్రోల్ ధర డీజిల్ ధర అరవై ఎనిమిది రూపాయలుంటే నూట ఏడు రూపాయలు చేశారు నూట ఏడు రూపాయలు నలభై పైసలు చేసి ఈ పెరుగుదల మీద వచ్చిన మొత్తం డబ్బు రాష్ట్రాలను నోరుగొట్టి వాళ్ళే తీసేసుకున్నారు శస్సు రూపంలో మార్చేసి ట్యాక్స్ రూపంలో పెట్టకుండా ఇటు రైతులకు ప్రజలకు మోసం ప్రజల మీద భారం వేయడం అబద్ధాలు చెప్పి వేయడం అంతర్జాతీయ మార్కెట్లో పెరగకపోయినా కానీ పెరిగిందని చెప్పడం పచ్చి తప్పు పచ్చి మోసం ప్రజలను మోసగించడం రెండవది రాష్ట్రాల వాటా ఎగ్గొట్టడం శస్త్రూపంలోకి మార్చి ఈ రెండు పనులు చేసి పెంచి ఇప్పుడు ఏం జరిగింది మన జరిగిన ఉప ప్రజలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు కొట్టు కొట్టారు ఇప్పుడు నాలుగు రాష్ట్రాల ఎన్నికల్ని అక్కడి కోసం కంటి తుడుపు చర్య కింద ఐవాష్ కింద ఒక ఐదు రూపాయలు పెట్రోల్ మీద డీజిల్ మీదంతా పది రూపాయలు తగ్గించి ఇదేదో మేము ఘనకార్యం చేసినాం పెంచింది కొండంత తగ్గించింది పిసరంత కొండంత పెంచి పిసరంత తగ్గించి ఇంకా ఈ గొప్పతనానికి మేము చేసిన గొప్పతనానికి మేము చేసిన మోసానికి మీరు రాష్ట్రాలు కూడా తగ్గించండి మేము ధర్నాలు చేస్తాం ఎవరు ధర్నా చేయాలా ధర్నా మీరు చేయన్నా మేం నేను ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర బీజేపీ సెస్సు విడ్రా చేసుకోండి మొత్తం కమాన్ సెస్ నూట ఐదు రూపాయలు దాటనే లేదు ప్రజల మీద భారం వేయద్దంటే మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే డెఫినెట్గా మీరు డెబ్బై ఏడు రూపాయలకి పెట్రోల్ ఇచ్చేయాలి టూ థౌసండ్ ఫోర్టీన్ రేట్కి ఇవ్వచ్చు పెరగలే మీరు పెంచినారు ప్రజల మీద మీరు భారం వేసినారు సైమల్టేనియస్లీ రాష్ట్రం ఒక పైసా పెంచలే ఆనాడు ఎంతుందో మేము అధికారంలోకి వచ్చినాడు వ్యాట్ మేము పెంచగలిగే ఒక వ్యాటే వాటిలో మేము ఒక న్యాయ పైసా రూపాయి కాదు న్యాయ పైస కూడా పెంచలేదు పక్కన ఉన్న ఏపీ అన్న కనీసం వాళ్ళు రోడ్డు చేస్తా అని చెప్పి ఒక రూపాయి తీసుకుంటారు కానీ మేము రూపాయి కాదు పైసా కూడా తీసుకోలే ఒకటి మీరు పెంచరు రెండు మేము రాష్ట్రం పెంచలే ఇలా మమ్మల్ని తగ్గించి మేము ఎట్లా ఏ ఏ నైతికత్వం మాట్లాడతావు అంటే అడ్డం పొడువు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఏదైనా సరే మాట్లాడచ్చు అని చెప్పి ఒక అహంకారంతో మాట్లాడుతూ మితిమీరి అతిమీరి అడ్డదిడంగా మాట్లాడుతూ ఉన్నారు నేను ఇక్కడ ఒకటే మాట మనం చేసేది ఏంటంటే నన్ను వ్యక్తిగతంగా నిన్న నేను పట ఇదే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చాలా చిల్లరగా చాలా నీచంగా చాలా దారుణంగా కేసీఆర్ను జైలుకు పంపిస్తాం మా వ్యూహం మాకు ఉంది మా జాతీయ అధ్యక్షుడు చెప్పిడు నాకు అని బహిరంగ ప్రకటనలు చేసిండు అయినా మేము కేరీ చేయలే ఏనుగువంగా ఎన్ని ఏను కూకలు అనుకుని నన్ను పంపిస్తావా నువ్వు బలుప అహంకారమా ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా ఎవరితోనూ మాట్లాడుతున్నావు నువ్వు ఇంత ఇంత అహంకారం అహంకారమైంది నాకు అర్థం కాదు తప్పులు చేసేది మీరు ప్రజల మీద భారం వేసేది మీరు రైతులను మోసం చేసేది మీరు రైతులు పండించే ధాన్యాన్ని కొనంది మీరు మీ అసమర్థతను మీ తెలివి తక్కువతనాన్ని మీకు పరిపాలించలేని శక్తి లేని తనాన్ని ఇలా రాష్ట్రాల మీద వృద్ధి రాష్ట్రాల ముఖ్యమంత్రులను జైలు పంపి జైలు పంపుతావాను ముడతావా కేసీఆర్ను ముట్టించుకోడు బిడ్డ టచ్ చేసి చూడు కేసీఆర్ కేసీఆర్ జైలు పంపి ఇక్కడ బతికి బట్టగాడి తిరుగుతా అనుకుంటున్నావా ఏమిటో మేము చేతులు ముట్టుకో కూర్చున్నాం అనుకుంటున్నావా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చునా ఇష్టం వచ్చిన ప్రచారాలు చేయొచ్చునా సోషల్ మీడియాలో ప్రచారం బయట ప్రచారం అన్ని అబద్ధాలు అన్నిటికండి మేము డబ్బులు ఇస్తే మేము డైవర్ట్ చేసినట్టు మాట్లాడడం ఇచ్చిన డబ్బులు మిమ్మల్ని జాదే తెలంగాణ ఇయ్యాల అది నేను చెప్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది ఇట్స్ నాట్ మై స్టేట్మెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్లో ది బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్ ఇస్ తెలంగాణ అని చెప్పింది ఇచ్చే డబ్బుల మీద మీరు నడుపుతాను ఢిల్లీ మీరు ఇచ్చే డబ్బుల మీద మేము నడపలేము మొత్తం మీద ఈ ఏడేళ్లలో గతించిన ఏడేళ్ల కాలంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన సొమ్ము కేవలం నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ క్రోర్స్ అది అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టు మనకు వచ్చింది మెయిన్గా దానిలో రెండు మూడు స్కీమ్లే ఉంటాయి ఒకటి నరేగా రెండవది ఎన్ఆర్హెచ్ఎం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ మూడవది సర్వశిక్షా అభియాన్ అని ఎడ్యుకేషన్ ఇంతకు మించికి రావు డబ్బులు ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు